శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. ప్రణిహితం చిత్తం యత్కురియాచ్ఛ్రేయ ఉత్తమం. సమ్యక్ ప్రణిహితం చిత్తం. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ చిత్తముపై ముందు మనస్సు పెట్టాలి, చిత్తముపై ధ్యాస పెట్టాలి, ఫోకస్. చిత్తం అంటే మనస్సే కాబట్టి ఆ స్టేట్మెంట్ కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మనస్సుపై దృష్టిని పెట్టాలి నేను. అంటే అర్థం ఏంటి? మనస్సు వేరు, మీరు వేరు, మీరు దృష్టి. యు ఆర్ సంథింగ్ అదర్ దాన్ ది మైండ్. యు ఆర్ ది విట్నెస్ టు ది మైండ్. దెన్ ఫార్ యూ కెన్ లుక్ ఎట్ ద మైండ్ యువర్ సెల్ఫ్ అని దాన్ని చెప్పకనే చెప్పినట్లయినా. కాబట్టి మనస్సుపై మీరు మనస్సుపై ధ్యాస పెట్టండి. మనస్సుపై మనస్సు పెట్టండి అంటే మళ్ళీ సౌండ్స్ ఎబిట్ ఆల్ట్. మనస్సుపై ధ్యాస పెట్టండి. స్వామి వివేకానంద దీన్ని కొంత పరిశీలించి ఆయన ఏమన్నారంటే, మనస్సే మనస్సుని కంట్రోల్ చేస్తుందా అంటే యూ కెన్ టేక్ ఇట్ లైక్ దట్ ఆల్లో ఆల్సో అన్నారు. వన్ లెవెల్ ఆఫ్ మైండ్ ఈజ్ ట్రయింగ్ టు రెక్టిఫై ది అదర్ లెవెల్ ఆఫ్ మైండ్. యూ కెన్ టేక్ ఇట్ లైక్ దట్ ఆల్సో. లేదా మనము మన అనుభవంలో ఉన్న విషయం ఇది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ సమ్ ఫార్ములే టు బి రిటర్న్ అనే పీస్ ఆఫ్ పేపర్. మన అనుభవమే ఇన్నర్ కాన్షియన్స్, అంతఃసాక్షి అని ఒకటి ఉన్నది. మనస్సు తప్పు చేయమని చెప్తుంది, అంతఃసాక్షి వద్దని చెప్తుంది. చూసారా, మీకు అది అనుభవంలో ఉంది కదా, అది అందరి అనుభవంలో ఉన్న విషయమే. కాబట్టి మనస్సు యొక్క గతి, చలనము, అది నేనే అనే తాదాత్మ్యం మనకు ఉంటుంది. ఆ తాదాత్మ్యంలోనే మనం జీవిస్తూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు మనకి తెలియకుండానే మనము మనస్సు కంటే ఒక స్టెప్ వెనక్కి వేసి మనస్సును పరిశీలించుట, సాక్షిగా దర్శించుట, మనస్సును కంట్రోల్ చేయుట, ఏ స్టాప్ ఇట్ అని మనస్సును కంట్రోల్ చేయుట, ఇవన్నీ మన అనుభవంలో ఉన్నాయి. అందుగురించే యోగం అనేది ఒకటి వచ్చింది. నేనే మనస్సు, మనస్సే నేనైతే యోగం ఉండదు. నేను వేరు, మనస్సు వేరు. మనస్సు నన్ను బానిసన చేసి నడిపించడం యథార్థమే. కానీ కొంచెం శ్రద్ధ పెట్టినట్లయితే నేను మనస్సుని కంట్రోల్ చేయగలుగుతాను అనే బేసిస్ మీద మీకు యోగశాస్త్రం వచ్చింది. కాబట్టి మనస్సుపై ధ్యాస పెట్టేది పెట్టాలను. ఎవరు పెట్టాలంటే నేనని అనుకో. ప్రొఫెషనల్లీ ఐఆమ్ పుట్టింగ్ సమ్ ఫోకస్ ఆన్ ది మైండ్. అంటే ఎప్పుడైతే మీరు మనస్సుని పరిశీలించడం ప్రారంభిస్తారో వెంటనే మీకు మనస్సులో ఉండే గుణదోషములన్నీ కూడా మీకు తెలుస్తాయి. అది ఒక రెవలేషన్. అది ఒక రెవలేషన్. ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే మనకి ఏది హితమో దానిని ప్రక్కనబెట్టి, మనకి ఏది హితము కాదో దాన్ని వెంట పడుతూ ఉంటుంది మనస్సు. అటువంటి లక్షణం ఒకటి మనస్సులో ఉంటుంది. ఉదాహరణకు వాడు ఏదో కొంత వెయిట్ లాస్ అవ్వాలని అనుకుని ఏదో ఎక్సర్సైజ్లో వీ చేస్తూ ఆహారాన్ని మితంగా భోజిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో మనస్సు ఏం చెప్తుంది? ఇది తిను అని చెప్తుంది. అది వాడికి తెలుస్తూనే ఉంటుంది, ఇది తినమని చెప్తోంది మనస్సు. వాడు అలా అనుకోడు. వాడు ఎలా అనుకుంటాడంటే తినాలనిపిస్తోంది అనుకుంటాడు. తినాలి అనిపిస్తోందంటే అది మనస్సు యొక్క చలనమే. అది కానీ వద్దు అని అంతఃసాక్షి చెప్తోంది. వాడి యొక్క విజ్ఞానము తెలుసుకున్నాడు కనుక ఇది మనకు మంచిది కాదు అనే విజ్ఞానం ఒకటి లోపల ఉన్నది కనుక ఆ విజ్ఞానము ఈ మనస్సు యొక్క చలనముపై ఒక దోషారోపణం చేస్తోంది, వద్దు అని చెప్తోంది. కానీ అల్టిమేట్గా మనస్సే నెగ్గుతోంది. ఇట్ హ్యాపెన్స్ ఆల్ ది టైం. అల్టిమేట్గా మనస్సే నెగ్గుతుంది చిన్న చిన్న విషయాల్లో కూడా. ఇప్పుడు స్వీట్ తినొద్దు అని వీడు అనుకుంటాడు. ఎవడో పొలారెడ్డి స్వీట్ ఏదో పట్టుకొస్తాడు, ఒకటి తిని కూర్చుంటాడు. అంటే ఏమైంది? మన మనస్సే మనల్ని ఓడించేసిందనమాట.
మనస్సు చేతిలో ఓడిపోతూ ఉండడము, ఇది అందరూ ఫేస్ చేసేటువంటి ప్రధానమైన సమస్య. ముఖ్యంగా ఈ డయాబెటిక్ పీపుల్ వీళ్ళందరూ కూడా, వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు. మనస్సు చేతిలో పరాభూతులైపోతూ ఉంటారు. ఇక్కడ ప్రణిహితం చిత్తం అంటే అర్థం ఏంటంటే, ఎట్టి పరిస్థితులలోనూ నేను మనస్సు చేతిలో పరాభూతుణ్ణి కాకూడదు, అది ప్రణిహితం చిత్తం. ఇట్ ఈస్ పుట్ ఇన్ ఇట్స్ ప్లేస్. ప్రణిహితం చిత్తం, ఇట్ ఈస్ పుట్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఇప్పుడు మీ స్వరూపము ఆత్మస్వరూపము, పూర్ణ ఆత్మస్వరూపులే ఉన్నారు, కానీ మనస్సు ఈ ఆత్మస్వరూపాన్ని కప్పివేస్తూ ఉంటుంది. మనస్సు అల్పము, అల్ప పరిమాణము గలది, పరిమాణంతో ఉంటుంది ఏదో పోనీ అనుకోండి. ఆత్మ అనంతము, ఈ అల్పమైన మనస్సు అనంతమైన ఆత్మని కప్పివేస్తూ ఉంటుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీరు అనొద్దు, అవుతుంది అలాగా. లైక్ ద మూన్ కవర్స్ అప్ ది సన్, అలాగే అనిపిస్తుంది. మూన్ డజన్ కవర్ అప్ ది సన్, మూన్ కవర్స్ యువర్ విషన్, బట్ స్టిల్ ఇట్ లుక్స్ లైక్ దాట్. అదేవిధంగా మనస్సు ఆత్మస్వరూపం అడ్డుపడుతుంది. మేఘాలు సూర్యుడిని కప్పేస్తాయి, మేఘాలు సూర్యుడు కనపడకుండా చేయగలుగుతాయి. ఆ రకంగా మనస్సు మన స్వరూపమైన పూర్ణత్వం మనకు అనుభవానికి రాకుండా చేస్తున్నది. ఇట్ హ్యాస్ దట్ కెపాసిటీ. అంచేతనే మన స్వరూపము పూర్ణత్వమే అయి ఉన్నప్పటికీ మనం ఇది కావాలి అది కావాలి అనే పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకోవడం అనేది ఉంటుంది. కోరికనగానేమి, తన పూర్ణత్వము కప్పివేయబడి తనలో కల్పితమైన ఒక వెలితి తనకు అనుభవమునకు వచ్చుట, అది కోరిక అంటే. ఆ కోరిక ఎందుకుంది, మనస్సు ఆ పూర్ణత్వాన్ని కప్పివేసి ఒక వెలితిని అది ప్రాజెక్ట్ చేస్తోంది కనుకనే ఆ కోరిక అనేది ఉన్నది. కాబట్టి ఈ విధంగా మైండ్ ఈజ్ టేకింగ్ అస్ ఫర్ ఎ రైడ్ ఆల్ ది టైమ్. దాన్ని సెటరేట్ చేయాలి, ప్రణిహితం చెప్తాం, అది సెటరేట్ చేయాలి. మనం ఎలా ఉంటాము, మన నా జీవితాన్ని నేను చూసుకుంటే నేను ఎలా ఉండేవాడిని, ఈ వేదం అంతా వల్లించేసి దేవుణ్ణి సెటరేట్ చేసుకోవాలి అని అనుకునేవాడిని. అంటే దేవుణ్ణి మన అధీనంలో పెట్టుకోవాలి అని అనుకోవడం, అయితే ధర్మాన్ని మన అధీనంలో పెట్టుకోవాలి అని అనుకోవడం, ఇవన్నీ కూడా దే లుక్ లైక్ మంచి ఆబ్జెక్టివ్స్ లాగా కనపడతాయి. యథార్థంగా మంచి ఆబ్జెక్టివ్సే కూడా, కానీ వాటన్నిటికంటే ప్రధానమైనది ఒకటి ఉన్నది, అదే ప్రణిహితం చిత్తం. నేనేమనుకునేవాడిని, కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళందరూ కూడా సరైన మార్గంలో నడిచి వారందరూ క్షేమంగా ఉండాలి, అది నా గోల్ అని నేను అనుకునేవాడిని. బట్ వాళ్ళు మనం అనుకున్న దారిని వాళ్ళు నడవరు, మనం అనుకున్న విధంగా వాళ్ళు క్షేమంగా ఉండరు, వాళ్ళ ప్రారంభాధీనంగా వాళ్ళు పోతూ ఉంటారు. నేను వీళ్ళందరినీ సెటరేట్ చేసేయాలి అని అదేదో ఒక ప్రయారిటీగా నేను పెట్టుకున్నాను. ఇట్ ఈజ్ మై ప్రాబ్లం, ఇట్ ఈజ్ నాట్ దేర్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ మై ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లమ్ నేను ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది, ప్రణిహితం చిత్తం కాకపోవటం చేతనే. ఇది బహిర్ముఖత్వము అంటారు. ఇక్కడ రైలు ఎక్కేసి కాశీ వెళ్ళిపోతానంటాడు, లేకపోతే రామేశ్వరం వెళ్ళిపోతానంటాడు దేనికి, దేవుణ్ణి చూడడానికి. అరే ముందు నీ మనస్సు లోపల మనస్సును నువ్వు సెటరేట్ చేసుకో అనే మాట చెప్తే వాడికి అది పలికిరాదు. ఏవో రిచువల్స్ చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతానంటాడు. అరే నీ మనస్సును నువ్వు సెటరేట్ చేసుకోరా, నీ మనస్సులోనే స్వర్గం ఉన్నది అని వాడికి చెప్పండి, హీ వాంట్ యాక్సెప్టెడ్. ఈ పౌరాణికులు ఉన్నారు, నేను దేవుడు ఎలా ఉంటాడో చెప్తాను మీరందరూ కూర్చోండి అంటాడు. అందరినీ కూర్చోబెట్టి దేవుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడని చెప్పడం ప్రారంభిస్తాడు. దేవుడు కాటుకు పెట్టుకుంటాడు, బుగ్గ మీద చుక్క పెట్టుకుంటాడు, మీసాలకు నూనె రాసుకుంటాడు, జువాది నూనె రాసుకుంటాడు, ఒంటికి తైలం రాసుకుంటాడు, బంగారం యజ్ఞోపేతం. డబ్బు ఉన్నవాడు మరి బంగారం యజ్ఞోపేతమే వేసుకుంటాడు, బేదవాడు వేసుకోలేడు. ఇలాంటివన్నీ చెప్తాను కూర్చొని ఉంటాడు. అరే నీ మనస్సును నువ్వు ఎప్పుడైనా ఒకసారి పరిశీలించి చూసావా, మనస్సును పరిశీలించడం మానేసి దేవుణ్ణి పరిశీలిస్తానంటాడు. మనిషిలాగే ఉంటాడు. ఇంకా లౌకికుల గురించి చెప్పేదేమున్నది, డబ్బు సంపాదిస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనుకుంటాడు కూడా. నీ మనస్సును నువ్వు సెటరేట్ చేసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అని వాడికి చెప్పండి, నో హీ డజంట్ యాక్సెప్ట్. ఒకతను వేదాంత క్లాసుకు వెళ్ళాడు, అక్కడ ఏదో వైరాగ్యం గురించి ఏదో బోధించారు, అది విన్నాడు.
డబ్బు అంటే అర్థం అనర్థం భావయ నిత్యం ఇలాంటిది చదివినాడు. అప్పుడు వాడు బయటకు వచ్చారన్నాడు, చూడండి మీరు చెప్పింది కరెక్టే అవ్వచ్చు, దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ మనీ, ఐ అగ్రీ, బట్ ఐ ప్రిఫర్ టు బి రిచ్ అండ్ అన్హ్యాపీ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పూర్ అండ్ అన్హ్యాపీ అని చెప్పాడు. మనసు డబ్బుంటే అన్హ్యాపీ అంటున్నావు కదా, ఓకే నేను ఐ వాంట్ టు హ్యావ్ మనీ అండ్ బీ అన్హ్యాపీ, దట్ ఈజ్ మై ప్రయారిటీ. అంటే ఏంటి, వాడు హీ సో ఫిక్సేటెడ్ అపాన్ దట్ మనీ థింగ్, హీ కెనాట్ ఎగ్జామిన్ ద మనీ ఇట్స్ రిలవెన్స్ ఇట్స్ వాల్యూ ఇట్స్ యూస్ఫుల్నెస్ ఇట్స్ ప్రాబ్లమ్స్ హౌ ఇట్ ఎన్స్లేవ్స్ ద హ్యూమన్ బీయింగ్, ఇవన్నీ కూడా పరిశీలించే పరిస్థితి వాడిలో లేదు. వాడు ఆ ప్రణిహితం చిత్తం అనే కేటగిరీలో పడ్డాడు. అలాగే ఈ భోగ వాసన కలవాడు ఉంటారు, ఆ భోగాలు వెంట పోతూ ఉంటారు. అరే నీ ఆరోగ్యం చెడిపోతుందిరా అంటే ఇప్పుడు వెండంతే, ఆ భోగాలు వెంట పోతాయి. కాబట్టి ఈ విధంగా ఇటు లౌకికులు ఇటు కర్మపరాయణులు ఉపాసకులు వీళ్ళందరూ కూడా ఏ ఒక్కడూ కూడా మనస్సుని పరిశీలించి పరిశోధించి తెలుసుకుని తద్వారా దానిని స్వాధీనం చేసుకుందామనే ఆలోచన ఏ ఒక్కడూ చేయడు. వీళ్ళెవరు కూడా ఆ దారిలో ఉండరు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా బహిర్ముఖులుగా ఏవేవో దారులను పట్టుకుని పోతూ ఉంటారు. యు డోంట్ డూ దట్ మిస్టేక్. నువ్వు మనస్సుని వశంలో పెట్టుకో, మనస్సు నిన్ను ఆడించకూడదు. మనస్సును వశంలో పెట్టుకోవడం అనే ఒక ప్రశ్న, అది అది ఏమిటని అంటారు. మనస్సుని వశంలో పెట్టుకోవడం అంటే ఏమిటి, వాట్ ఈజ్ ఇట్? యోగశ్చిత్తవృత్తి నిరోధ, అది అది వైలెంట్గా ఉంటుంది. చిత్తవృత్తి నిరోధము అంటే ఇట్ బికమ్స్ వైలెంట్. మీరు ఎప్పుడైతే మనస్సును కంట్రోల్ చేయాలనుకుంటారో దెర్ ఈజ్ వైలెన్స్ ఇన్ ఇట్. వైలెన్స్ అంటే వెరీ సటిల్ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఈస్ దేర్. అంచేతనే మీకు ఘర్షణ స్ట్రైఫ్ స్ట్రగుల్ ఆరంభమైపోతుంది, అది వైలెంట్ కనుక. కాబట్టి నాట్ లైక్ దాట్. హియర్ ద ట్రిక్ ఈజ్ యు అండర్స్టాండ్ ది మైండ్, యు వాచ్ ది మైండ్ అండ్ అండర్స్టాండ్ ది మైండ్ అండ్ సీ వాట్ హ్యాపన్స్. అంటే నువ్వు కంట్రోల్ చేయొద్దు, కంట్రోల్ చేస్తే మళ్ళీ ఘర్షణ బయలుదేరుతుంది, కంట్రోల్ అది తిరగబడుతుంది, మైండ్ తిరగబడుతుంది, నువ్వు ఘర్షణ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏదో అంతఃకుంభకము బాహ్య కుంభకము ఇలాంటివి ఏవో మొదలు పెట్టాల్సి ఉంటుంది మనస్సును కంట్రోల్ చేయడానికి. అయితే తిండి మానేస్తే మనస్సు కంట్రోల్ అయిపోతుంది అంటాడు ఇంకొకడు, అదేదో చేయాల్సి ఉంటుంది. అలాగే అక్కర్లేదు, జస్ట్ వాచ్ ది మైండ్, అండర్స్టాండ్ ఇట్స్ మూమెంట్ అండ్ దెన్ టేక్ ఎ వౌ, ఒక నిశ్చయం తనలో తాను. ఇలాగా మనస్సు తన స్వరూపమును కప్పివేయనీయరాదు, ఈ మనస్సు నా స్వరూపమును కప్పివేయుటకు నేను అంగీకరించను అని అనుకో, అంతే సరిపడుతుందంటే. మూన్ షుడ్ నాట్ కవర్ అప్ ద సన్, మూన్ కెనాట్ కవర్ అప్ ద సన్. సిమిలర్లీ హౌ మైండ్ కెన్ కవర్ అప్ ది స్వరూప, హౌ కెన్ దట్ హ్యాపన్, హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? కేవలము అజ్ఞానం చేతన మాత్రమే అది సంభవం అవుతుంది, అసంభవము సంభవమవుతున్నట్టుగా అనిపిస్తోంది. నో, ఐ డోంట్ అలౌ దాట్, ఐ డు నాట్ అలౌ ద మైండ్ టు కవర్ అప్ మై స్వరూప. అదే డయాబెటిక్ అయితే ఏమనుకోవాలి, నా హితమును నేను పరిరక్షించుకుంటాను, ఈ మనస్సు ద్వారా జిఫ్ అనే ఇంద్రియము, ఈ ఇంద్రియము ఈ మనస్సు కలిసి నాకు అహితమును చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు, ఐ కెనాట్ అలౌ దాట్ అని వాడు అనుకోవాలి. ఈ మనస్సును ఇంద్రియము కలిసి నాకు హానిని చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా, హౌ కెన్ ఐ కెనాట్ అని వాడు ఒక ప్రతిజ్ఞ లోపల చేసుకోవాలి. చేసుకుంటే ఆ స్వీట్ తినాలి అనేటువంటి ఆకాంక్ష ఆ కోరిక అవతలిగిపోతుంది, అది ఇట్ కెనాట్ స్టాండ్. మీ దృష్టి ముందు ఏదీ నిలబడలేదు, యు హ్యావ్ ఇన్ఫినిట్ పవర్ ఇన్ యూ, ఇన్ఫినిట్. కాబట్టి మనస్సు మీకు అహితమును చేయపూనుకున్నప్పుడు మీరు కన్నెర్ర చేసి చూసినట్లయితే ఆ మనస్సు దారిలోకి వచ్చేస్తుంది. కన్నెర్ర చేసి చూసినట్లంటే టేక్ ఇట్ మెటఫారికల్లీ, అంటే మీరు మనస్సును సాక్షిగా దర్శించినట్లయితే అది దారిలోకి వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు ముందు యు టేక్ మైండ్ ఇన్ టు యువర్ కమాండ్. ఆరంభంలో
మనస్సు కొంత పేచీ పెడుతుంది, కొంత మారాం చేస్తుంది, పేచీ పెడుతుంది, రెండూ చేస్తుంది. కొంత అల్లరి చేస్తుంది, మారాం చేస్తుంది. మారాం చేయడం అంటే కొంత ఇష్ట ప్రీతిపూర్వకంగా ఉంటుంది, పేచీ పెట్టడం అంటే విద్వేషపూర్వకంగానే ఉంటుంది. మనస్సు ఇట్ రిబెల్స్, ఒక దెబ్బలాట పెడుతుంది. కానీ మీరు పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి, తిట్టుకోకూడదు. మనస్సు చెప్పిన మాట వింటలేదు అని తిట్టుకున్నారనుకోండి, యూ హ్యావ్ ఆల్రెడీ డిఫీటెడ్, యు ఆర్ ఆల్రెడీ డిఫీటెడ్. తర్వాత సెల్ఫ్ ఇమేజ్ అంటూ ఏదో పెట్టుకునే తరుణ తానం, సెల్ఫ్ కండెమినేషన్. సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ నాట్ ది పాయింట్, దెర్ ఈజ్ నథింగ్ లైక్ సెల్ఫ్ ఇమేజ్, దట్ ఈజ్ ఆల్ ప్రాబ్లం. సెల్ఫ్ కండెమినేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది, అంటే తనను తాను తిట్టుకునుక, తనను తాను అయోగ్యునిగా అసమర్థునిగా చిత్రించుకునుక. అది వద్దు, అది వద్దు, అవాయిడ్ దాట్. అండ్ యూ వాచ్ ది మైండ్ ఎట్స్ ఇన్ ఇట్స్ మూమెంట్, అప్పుడు అది తప్పనిసరిగా పేషెన్స్ అండ్ పెర్సివియరెన్స్ అని అంటారు. సహనం ఉండాలి. ఏమండి ఎంత జపం చేస్తున్నా మనసు దారికి రావట్లేదండి అని అప్పుడే అసహనంలో పడిపోకూడదు. అప్పుడే చికాకు పడ్డాడంటే అసహనంలో పడ్డాడనమాట, అలా ఉండకూడదు. తర్వాత ఇది వర్కౌట్ అయ్యేది కాదండి, ఓ రెండు రోజులు ఏదో చూసి తర్వాత మానేసి ఇంకేదో దారిని పోవడం. ఈ లోపల ఇంకోహడెవడో కనపడతాడు, వాడేదో శ్రీశైలం వెళ్ళి విష్ణు సహస్రనామం పారాయణం చేద్దాం కాదంటాడు. విష్ణు సహస్రనామం ఇక్కడే చేయొచ్చుగా, శ్రీశైలం వెళ్ళేందుకు ఏదో ఎవరు ధోరణి వాడిది. ఆ లోపల ఎనర్జీ ఉంటుంది, దాన్ని ఎక్స్పెండ్ చేసే ఉపాయాలు ఇవన్నీ కూడా. ఆ రజోగుణము ఆ మనస్సు వాడిని కూర్చొనివ్వదు. వాడు సంస్థను ఒకటి స్థాపిస్తాడు. ఆ సంస్థ ఏమిటి, జనాల్ని పోవేసి లక్ష సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఎక్కడ చేయాలి అంటే భారతదేశంలో తీర్థక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఉంటాయి, వాటికి వెళ్ళి అక్కడ చేయాలి. భారతదేశంలో పుణ్యక్షేత్రాలు ఎక్కడున్నాయి, పద్మారావు నగర్తో మొదలుపెట్టి మొత్తం భారతదేశం అంతా పుణ్యక్షేత్రమే. మీరు ఎక్కడున్నా పుణ్యక్షేత్రమే. స్కందగిరిలో బ్రహ్మాండమైన కుమారస్వామి క్షేత్రం అది, ఆంజనేయుడు క్షేత్రం. పద్మారావు నగర్ సెంటర్కి వెళ్తే సాయిబాబా క్షేత్రం, ఇంకెలా చెప్పుకుంటూ పోతే అన్ని క్షేత్రాలే. కాబట్టి ప్రతి క్షేత్రానికి వెళ్ళడం, అక్కడ గదిలో అద్దెకి తీసుకోవడం, ఈ జనాలందరినీ పోగేసుకెళ్ళడం, అక్కడ విష్ణు సహస్రనామ పారాయణం మొదలుపెట్టడం. ఆ పారాయణ తప్పులు లేకుండా చేస్తే అదే మహాపుణ్యం అని మనం సంతోషించవచ్చు. ఇలాగంటే ఇలాగంటే తన నుంచి తాను పారిపోయేటువంటి ప్రయత్నం, ఇట్ ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ వన్ సెల్ఫ్. స్టాప్ దిస్, యు స్టే విత్ యువర్ సెల్ఫ్. మీరు నేను నేనుగా ఉండుట అనే పరిస్థితి, మీ అంతర్ముఖత్వాన్ని మీరు ప్రారంభం చేసినప్పుడు ఈ అంతర్ముఖత్వం విసిగి పుడుతుంది, చికా కనిపిస్తుంది. ఏమిటి అంతర్ముఖత్వం, బయట అంత ప్రపంచం ఉంటే ఇది వదిలిపెట్టి లోపల ఉండడం ఏంటి. మీరు ఆ చికాకును ఆ విసుగును జయించి యూ పెర్సివియర్, తద్వారా మీరు ప్రణిహితం చిత్తం. కాబట్టి ఈ మనస్సును మీరు మీ వశంలో పెట్టుకోవాలి. దీంట్లో ఇంకో పాయింట్ ఉంది, వన్ ఆఫ్ టూ పాయింట్స్ ఆర్ దట్. ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ చేస్తూ ధనాన్ని సంపాదించి తద్వారా కుటుంబమును నడిపించుట, దానికి మనస్సు అవసరం. మనస్సు లేకపోతే ఏది నడవదు కదా, మనస్సు అవసరం. దాన్ని మీరు మానేయనక్కర్లేదు, యు కంటిన్యూ దాట్. నెంబర్ వన్. నెంబర్ టూ, వేదాంత క్లాసుకి వెళ్ళి శ్రవణ మనన నిధ్యాసనములను అభ్యసించుట. ముందు శ్రవణం, తర్వాత ఏదో పుస్తకం కొనుక్కుని దాన్ని మననం, తర్వాత నిధుధ్యాసనము. ఇది చేయాల్సి ఉంటుంది కదా, దానికి కూడా మనస్సు అవసరం కదా, దానికి కూడా మనస్సు అవసరం. ఆ పని చేయి, ఈ రెండు పనులు చేయి. అంటే ప్రాక్టీసింగ్ ది ఆనెస్ట్ ప్రొఫెషన్, యూ కంటిన్యూ. శ్రవణ మనన నిధుధ్యాసన లైన్లో ఉన్న యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దట్ యూ కంటిన్యూ. తర్వాత పుస్తక జ్ఞానం, అంటే వేదాంతం పేరుతో
ఏవేవేవేవో గ్రంథాలను పెద్ద పెద్ద గ్రంథాలను చదువుకుంటూ పోవడము, పాండిత్యం సంపాదించటము, దట్ ఈజ్ నాట్ ఎ ప్రయారిటీ. ప్రణిహితం చిత్తం అన్నది ఒక ప్రయారిటీ. ఎందుకంటే మీరు వాద గ్రంథములను వీటిని అంటే ఒక ప్రాపర్ స్పిరిట్లో చదువుకుంటే మంచిది, దాంట్లో సందేహం లేదు. మీరు ఆ గ్రంథములను అధ్యయనము చేయుటయే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ పండితులు చేస్తూ ఉంటారు. ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే ఈ గ్రంథములు వీటి అధ్యయనం అంతా కలిసి మన చుట్టూ మనమే ఒక గోడను నిర్మించుకున్నట్టుగా ఉంటుంది. ఈ పండితులందరూ అలాగే ఉంటారు. వాళ్ళు ఆ పుస్తకాలు అధ్యయనం చేసేసి అప్పుడెప్పుడో రాసిన పుస్తకాలు అధ్యయనం చేస్తారు. సొంతంగా ఆలోచన చెయ్యరు, సొంతంగా ఆలోచన చేయకూడదు, సొంతంగా ఆలోచన చేయుట పాపము. ఈ ప్రిన్సిపుల్స్ని అలా ఫిక్స్ చేసుకుని ఆ పుస్తకాలను మాత్రం చాలా థరోగా అధ్యయనం చేస్తారు. ఎంత థరో అంటే వాళ్ళ పాండిత్యం చూసి మీరు స్టన్ అయిపోవాల్సి ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా అధ్యయనం చేస్తారు. కానీ ఆ అధ్యయనం అంతా కలిసి ఏం చేసిందా అని జాగ్రత్తగా మీరు పరిశీలించగలిగితే, వాళ్ళు పరిశీలించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. కానీ వాళ్ళు పరిశీలన అనేది వాళ్ళు విదిలిపెట్టి 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో వదిలిపెట్టేశారు. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టుకుంటే మొదలు పెట్టలేరు వాళ్ళు. మీరు కనుక పరిశీలిస్తే వాళ్ళు ఈ అధ్యయనము పేరుతో తమ చుట్టూ తాము ఒక పెద్ద గోడను నిర్మించి కూర్చున్నారు అనే విషయం మీకు స్పష్టమైపోతుంది. మీరు శ్రవణ మనన నిధిధ్యాసనములను ఆ రూపంగా తయారు చేయరాదు. శ్రవణం చేయమన్నారు కదా అని, నాట్ ఇన్ దాట్ సెన్స్. కాబట్టి ఈ రెండు పనులు చేసుకుంటూ మీరు అంతర్ముఖులుగా ఉండాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు మనస్సును దాటి పైకి వెళ్లాల్సి ఉంటుంది. యూ హవ్ టు గో బియాండ్ ద మైండ్. మైండ్ కెనాట్ గివ్ యూ ద ట్రూత్. మీరు మనస్సును అధిగమించినప్పుడు మాత్రమే మీరు ఆ సత్యం యొక్క సామ్రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. దానికి స్వరాజ్యము అని పేరు. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నాడు క్రైస్ట్. దాన్నే దాంట్లోకి మీరు స్వరాజ్యం అని మన ఉపనిషత్తుల్లో చెప్తారు. దాంట్లోకి మీరు ప్రవేశించగలగాలి అంటే యు హవ్ టు గో బియాండ్ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ మైండ్ యొక్క ఫ్రాంటియర్స్ అని మీరు దాటి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మైండ్ని యూ విల్ లీవ్ ఇట్ బిహైండ్. యూ విల్ లీవ్ ఇట్ బిహైండ్ బట్ యూ కెనాట్ లీవ్ ఎన్ ఇంప్యూర్ మైండ్ బిహైండ్. ఇది నిన్న మీకు చెప్పాను. ఇల్లు ఖాళీ చేసినప్పుడు క్లీన్ చేసి ఖాళీ చేయాల్సి ఉంటుంది. క్లీన్ చేయకుండా ఖాళీ చేయడం కుదరదు అమెరికాలో. అలాగే ఇక్కడ మైండ్ని మీరు ఇంప్యూర్గా పెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోతారంటే కుదరదు. ఈ కథలు ఉంటాయి. వాడు పాపి నిగమ శర్మ వృత్తాంతము అని ఉంటుంది, మీరు చదివి ఉంటారు. వాడు మహాపాపి. మీకు ఎన్ని పాపాలు ఉన్నాయో మామూలుగా పాపాల లిస్ట్ అన్నీ లిస్ట్ పెట్టుకుని ఆ నిగమ శర్మ కథ రాస్తూ ఈ పాపాలన్నింటినీ ఆ నిగమ శర్మ కథలో చూపిస్తారు. వాడు శర్మ అంటే బ్రాహ్మణుడై పుట్టాడు. మామూలుగా అబ్రాహ్మణుడై పాపం చేయడం కంటే బ్రాహ్మణుడై పాపం చేయడం మరీ పాపం. తర్వాత వాడి పెళ్ళైన వాడు కానీ వేశ్య దగ్గరికి వెళ్ళాడు. పెళ్ళిగాని వాడు వేశ్య దగ్గరికి వెళ్తే ఓ రకంగా ఉంటుంది. పెళ్ళైన వాడు వెళ్ళాడంటే మరీ పాపం అని ఈ విధంగా ఆ పాపాల లిస్టులన్నీ పెట్టుకుని అవన్నీ కథలు పెట్టి నిగమ శర్మ. ఈ నిగమ శర్మ ఒకరోజు నిగమ శర్మ వృత్తాంతం కాకపోవచ్చు, వాడికి ఎవరో హితబోధ చేస్తే అది నేర్చుకుని వాడు బాగుపడి ఉండొచ్చు, సంథింగ్ లైక్ దాట్. అజామిలుడు, లేకపోతే లీలాశుకుడు, లేకపోతే మరొకడు. ఈ కథల్లో ఎలా చెప్తారంటే తులసీదాస్, ఇలా ఎలా చెప్తారంటే లీలాశుకుడు కథను తులసీదాసుకు పెట్టేశాడు ఒక ఆయన. ఇదే కథ ఇవే రిపీట్ అయిపోతూ ఉంటాయి. కొంచెం డీటెయిల్స్ మార్చేసి అవే కథలు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి ఎక్కుతూ ఉంటాయి. ఇది ఎలాగంటే విఠలాచార్య సినిమాల్లాగా. విఠలాచార్య సినిమాలో ఒక సినిమాలో నువ్వు కుక్క అయిపోవని చెప్పిస్తాడు, వాడు కుక్క అయిపోతాడు. ఇంకో సినిమాకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు కుక్క అయిపోవని శాపం ఉండదు, నువ్వు పిల్లి అయిపోవని శాపం ఉండదు. మొత్తానికి ఓవరాల్ ద స్టోరీ లైఫ్ విల్ బి వెరీ సిమిలర్. అలాగే ఇక్కడ కూడాను ఇలాగంటే స్టోరీలే ఉంటాయి. వీళ్ళందరూ కూడా హఠాత్తుగా ఓవర్ నైట్ వన్ సడన్ ఈవెంట్ ఏదో అయిపోతుంది, ఆ దేవుడు వచ్చి సాక్షాత్కరించేసి వీడు మోక్షాన్ని గెలుపుతాడు. అలాంటి వేషాలు ఏం కుదరవు. ఏమంటే మీరు యూ హెవ్ టు వర్క్ ఆన్ ఇట్. ప్రణిహితం చిత్తం, యూ హెవ్ టు గో బియాండ్ ద మైండ్. మీరు దాంట్లో మిరకిల్ ఏమీ లేదు. ఇఫ్ యూ గో బియాండ్ ది మైండ్ యు ఆర్ ఆల్రెడీ ది బ్రహ్మన్. మీరు బ్రహ్మ అయ్యే ఉన్నారు.
దీనికోసం ఏదో మిరకిల్ అయ్యి మీరు బ్రహ్మ కానక్కర్లా. యు ఆర్ ఆల్రెడీ ది బ్రహ్మని. మీరు చేయాల్సిందల్లా ప్రణిహితం చిత్తం, మనస్సుని శుద్ధము చేసుకున్నట, వశములో ఉంచుకున్నట, దాన్ని చక్కగా నిర్మాణం చేసి పెట్టుకున్నట. ప్రణిహితం అంటే మంచి పదం అది. ఇప్పుడు ఎలాగంటే మీరు మీ మెడిసిన్ క్యాబినెట్ ఉందనుకోండి, మెడిసిన్ క్యాబినెట్ని అన్ని ఇలా గుట్టగట్టి దాంట్లో మారేస్తారా, లేదా అవన్నీ పెర్ఫెక్ట్గా దాని వాటి స్లాట్స్లో పెట్టుకుంటారా? అలాగనమాట. అలాగే మనస్సు కూడా అన్ ఆనెస్ట్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇట్స్ ప్లేస్. శ్రవణ మనన విద్యాసన, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇట్స్ ప్లేస్. రీడింగ్ ఆఫ్ బుక్స్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇట్స్ ప్లేస్. నాట్ టు బిల్డ్ ఎ బాల్ అరౌండ్ యూ, టు డెవలప్ ద ఓపెన్నెస్, అందుకోసం రీడింగ్ ఆఫ్ బుక్స్. ఈ విధంగా ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్. తర్వాత మనస్సు మీ వశంలో ఉండాలి అంటే అర్థం ఏంటి? స్వవశే. మనస్సు నా వశము ఉండుట అంటే అర్థం ఏంటి? అలా ఏమి ఉండదు. మనస్సును మీరు పట్టేసుకుని, దాన్ని పట్టేసుకుని మీ గుప్పిట్లో పెట్టి, అలా ఏమి ఉండదు. అక్కడ మనస్సు అనేది ఏమి ఉండదు అసలు. దానికి దానికి రూపం లేదు, ఏమి లేదు. మనస్సు మీ వశములో ఉండుట అంటే యూ కమ్ టు ఇట్ ఇన్ ద నెగిటివ్ వే, మీరు మనస్సునకు వశములో లేకుండుట అని అర్థం. నేను ఇందాక దృష్టాంతాలు చెప్పాను. డయాబెటిక్ స్వీట్ పెట్టినా తినడు, ఎందుకని? వాడికి వాడు మనస్సునకు వశములో లేడు. కోటి రూపాయలు లంచం, కోటి రూపాయలు ఇచ్చినా లంచం తీసుకోడు, ఆ లోభానికి గురి కాడు. ఎందుకని? వాడు మనస్సునకు వశములో లేడు కనుక. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మనస్సును ఏదో వశం పెట్టేసుకోవడం అని కాదు, మీరు మనస్సునకు వశమై ఉండకుండా ఉంటే సరిపడుతుంది. యు కమ్ టు ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే. సో ప్రణిహితం చెప్తాను, మీరు దీని మీద వర్క్ చేయండి. యు వర్క్ ఆన్ దిస్, ఈ పని మీరు చేసుకోండి. చేస్తే మీకు కలిగే మంచి ఇంత అంతా కాదు. ఎంత మంచి కలుగుతుందంటే, మీకు మీరు మనస్సును శుద్ధంగా పెట్టుకుంటే ఎంత మంచి కలుగుతుందంటే, ఆ మంచిని తల్లి, ఇప్పుడు ఉల్లి చేసిన మంచిని తల్లి చేయలేదంటే ఏదో సామెతం. ఆ రకంగా శుద్ధమైన మనస్సు చేసేటువంటి మంచిని తల్లి చేయలేదు, తండ్రి చేయలేదు, ఎవళ్ళు కూడా చేయలేరు. శ్లోకం పదచ్ఛేదం ఉన్నాము. తత్ మాతా పితా కుర్యాత్ జ్ఞాతయః అన్య అన్యే అపి వా పునః సమ్యక్ ప్రణిహితం చిత్తం యత్ కుర్యాత్ శ్రేయః ఉత్తమం. అది తత్ ఆ శ్రేయస్సును మాతా తల్లి కుర్యాత్ చేయలేదు, పితా తండ్రి కుర్యాత్ చేయలేడు, అన్యే ఇతరులైన జ్ఞాతయః అపి బంధువులు కూడా నకుర్యుః వా పునః చేయలేరని వేరే చెప్పవలనా? అది అతను నేను ఏదో అన్వయం చేశాను. ఆ మంచిని మీకు తండ్రి చేయలేడు, తల్లి చేయలేదు, సోదరులు సోదరీమణులు ఇతర బంధువులు అందరూ కలిసి కూడా చేయలేరు, ఎవళ్ళు కూడా మీకు ఆ మంచిని చేయలేరు. ఏమిటా మంచి? నాకు ఈ ధర్మపదంలో భాషంతా ఉపనిషత్ భాషలాగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ శ్రేయ అనే పదాన్ని ప్రయోగించాడు. ఈ శ్రేయ కఠోపనిషత్తు యొక్క క్యారెక్టరిస్టిక్ యూసేజ్. ఇక్కడ శ్రేయ ప్రేయ అని రెండింటిని ప్రవేశపెట్టి, మీరు ప్రేయస్సును విడిచిపెట్టి శ్రేయస్సును పట్టుకోండి అని చాలా గట్టిగా చెప్పారు. ఈయన కూడా అదే చెప్తున్నాడు, శ్రేయ శ్రేయస్సు. సో దాన్ని వీళ్ళెవళ్ళు కూడా చేయలేరు. ఏమిటది? ఎత్ ఏ ఉత్తమం ఉత్తమమైన శ్రేయ శ్రేయస్సును సమ్యక్ చక్కగా ప్రణిహితం సువ్యవస్థితము చేయబడిన చిత్తం చిత్తము కుర్యాతు చేయును. ఆయన చిత్తమును మీరు సువ్యవస్థితం చేసుకోండి, దాన్ని చక్కగా పెట్టుకోండి, మంచిగా పెట్టుకోండి. పిల్లలు కొంతమంది పుస్తకాలని ఆ బ్యాగ్లోకి అలా కుక్కేసి
జిప్పు మూసేసి వెళ్ళిపోతారు స్కూల్కి. ఇంకో కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, పుస్తకాలన్నింటినీ ఆ పీరియడ్ ప్రకారంగా ఆర్గనైజ్డ్గా పెట్టుకుని జిప్ క్లోజ్ చేసుకుని వెళ్తారు. వెరీ సింపుల్. కొంతమంది పర్సు తీస్తారు, దాంట్లో నోట్లు, కాగితాలు, నాణెములు, తుక్కు, దోగర అన్నీ ఉంటాయి. 20 రూపాయల కాగితం ఇలా మడత పెట్టి ఉంటుంది, దాని వెనకాల 2000 రూపాయల కాగితం మడత పెట్టి ఇంకోటి ఓ మూల ఉంటుంది, 100 కాగితం ఈ మూల ఉంటుంది. అదే సరిగ్గా పెట్టుకోరా, ఆ 2000 కాగితం సరిగ్గా పెట్టి అన్ని మడతలు పెట్టేవేటిదండి, అలా నిలిపేయకూడదు. దాని కింద 100 కాగితం పెట్టు, దాని కింద 50 పెట్టు, ఆర్గనైజ్డ్గా పెట్టుకో, ఆ పర్సు క్లీన్గా పెట్టుకో. వై డూ యూ కీప్ లైక్ దాట్? అంటే అర్థం అది మైండ్లో ఉందా దోషం అంతా కూడా? మీకు బయట కనబడే దోషాలన్నీ మైండ్లోనే ఉంటాయి. మైండ్ని సరిగ్గా పెట్టుకో. కాదండి, నేను మైండ్ని నాశనం చేసేస్తున్నాను, చిత్తవృత్తి నిరోధం చేసి పరుస్తున్నాను, అక్కర్లేదు, అంత పని అక్కర్లేదు, అంత పని అక్కర్లేదు. ఆల్ ఇల్నెస్ బిగిన్స్ ఇన్ ది మైండ్. మొత్తం ఇల్నెస్ అంతా కూడా మైండ్లోనే మొదలవుతుంది. ఆల్ ఇల్నెస్ రియల్లీ. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మైండ్ని ముందు ప్రణిహితము చేయాల్సి ఉంటుంది. అంటే ఏమిటో తెలుసిన, ఎలా ప్రణిహితం చేయాలో తెలిసిన, మీరు మైండ్ని వాచ్ చేయండి. చాలా ప్రాక్టికల్, నేను చాలా ప్రాక్టికల్గానే చెప్తాను, లేకపోతే అసలు చెప్పను నేను. అంటే టు మేక్ ఎ పాయింట్ అలా అన్నా, మరోలా అనుకోకండి. మీరు ఏం చేస్తారంటే మీ మైండ్ యొక్క కంటెంట్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. దాంట్లో వచ్చే స్ట్రే థాట్స్, అలా అలవోకగా వచ్చే సంకల్పాల గురించి అసలు పెద్ద సమస్య రాదు, వాటి గురించి పట్టించాల్సిందండి. కొంత డీపర్ అంటే డీప్ రూటెడ్ థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి, అవే వస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ, వాటిని మీరు పరిశీలించాలి. ఒకటి ఇమోషన్స్, రెండు ఐడియాస్, అని రెండు కేటగిరీలు చేయొచ్చు. ఇమోషన్స్ అంటే దే కరస్పాండ్ టు ది ఇమోషనల్ మైండ్, ఐడియాస్ అంటే దే కరస్పాండ్ టు ది ఇంటలెక్చువల్ మైండ్. దే ఆర్ టూ డిఫరెంట్ కేటగిరీస్. ఈ రెండింటినీ మీరు ఎగ్జామిన్ చేయండి. ఇమోషన్స్ అంటే ఏమిటి? యాంటాగనిజం, ఎవరి మీదైనా వైరభావన, అది ఇమోషన్. ఓకే, తర్వాత రాగము, అటాచ్మెంట్, ఇమోషన్. అలాగే ఫ్రస్ట్రేషన్, ఇమోషన్. ఇలాంటి ఇమోషన్స్ వీటిని పరిశీలించండి. ఓకే, పరిశీలించి ఏం చేయాలి? ట్రేస్ ది ఇమోషన్ టు ఇట్స్ ఆరిజిన్. ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఇమోషన్, ఎలా పుట్టింది? యాంటాగనిజం అనే ఇమోషన్ ఉందనుకోండి, వైరము, దానికి ఆరిజిన్కి వెళ్ళి నువ్వు ఆరిజిన్కి వెళ్ళాలి. ఆరిజిన్కి వెళ్తే తెలుస్తుంది ఎందుకు వచ్చింది వైరం, ఎప్పటి నుంచి ఉంది, 10 ఏళ్ళ నుంచింది, 10 ఏళ్ళ క్రితం ఎక్కడ ప్రారంభమైంది అంటే పెళ్లిలో వాడు కలిసినప్పుడు వాడు నాతో మిస్బిహేవ్ చేశాడు, అక్కడ ఆరిజిన్. అది మీరు వన్స్ యూ ట్రేస్ ద ఇమోషన్ టు ఇట్స్ ఆరిజిన్, ది ఎంటైర్ ఇమోషన్ లుక్స్ సిల్లీ టు యూ. అదే ఇంకా దీన్ని పట్టుకుని ఉన్నానే నేను, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్ అని మీకే తెలిసిపోతుంది. తెలిసిపోతే ఏమవుతుంది, మరి ఆ ఇమోషన్ మాట అది పోతుందండి. మీకు తెలిస్తే చాలు, ది అండర్స్టాండింగ్ ఈజ్ ది పెనాషియా ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. మీకు తెలిస్తే చాలండి, ఇంకేమక్కర్లా, అదే పోతుంది, ఆ ఇమోషన్ పోతుంది. కాబట్టి ఆ ఐడియా ఇమోషన్స్ని మీరు ట్రేస్ చేయండి, ఆరిజిన్కి వెళ్ళిపోయి ట్రేస్ చేయండి. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఇట్ ఎలిమినేట్స్ ఇట్ సెల్ఫ్, మీరు ఏమీ చేయనక్కర్లేదు. తర్వాత ఐడియాస్ని పట్టుకోండి. ఐడియాస్ ఉంటాయి, కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఈ ఐడియాస్ ఎలా ఏర్పడతాయంటే, నా అనుభవంలో నేను చెప్తున్నా, ది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ప్రూవ్ టు బి ఆల్వేస్ ద బ్యాడ్ ఇంప్రెషన్ ఫర్ మీ. నేను మనిషిని కలుస్తాను అండ్ ఐఎమ్ ఆల్వేజ్ ఇన్ ఏ హరీ టు కమ్ టు ఏ కంక్లూషన్, ఓ హీజ్ అ వండర్ఫుల్ పర్సన్ దేస్ దాట్, బట్ ఇట్ డజంట్ ప్రూవ్ టు బి కరెక్ట్. అంచేతనే అలాగే ఇంకో మనిషిని కలుస్తాను, వాడిని చూడగానే హీ సీమ్స్ టు బి సిల్లీ గై అని అనిపిస్తుంది, బట్ అగైన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఐ వాజ్ రాంగ్, ఇట్ వాజ్ ప్రూవ్డ్. ఒక నా దగ్గరికి చెవికి ఒక జూకా పెట్టుకుని వచ్చాడు, ఒకే చెవికి పెట్టుకున్నాడు, 2 చెవులకి పెట్టుకోడు, ఒకే చెవికి పెట్టుకుంటాడు. ఓ చిరిగిపోయిన జీన్ ప్యాంటు వేసుకొచ్చాడు, చిరిగిపోయింది వేసుకోవడం, శుభ్రమైంది వేసుకోవచ్చు కదా,
అంటే చిరిగిపోయిన జీన్ ప్యాంటు వేసుకోవడం ప్యాషన్ అది. అలాంటిది ఏదో చేసి వచ్చాడు. వచ్చి హే స్వామి అంటూ వచ్చాడు. మై ఇమీడియట్ ఇంప్రెషన్ ఈజ్ హీజ్ నా ఈజ్ ఎ సిల్లీ గాయ్. మై ఇమీడియట్ ఇంప్రెషన్. ఇంకోడు పిలక పెట్టుకుని వచ్చాడు, పంజ పెట్టుకుని వచ్చాడు. మై ఇమీడియట్ ఇంప్రెషన్ ఈజ్ హీజ్ ఎ గుడ్ గాయ్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2, 3, 4, 5 months, ది సిల్లీ గాయ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ నాట్ సో సిల్లీ. The good guy is after all not so good. I have to eat my own thoughts. I have to eat my own impressions. Ne paike emi anledu okkal paike anunnatlayite I have to eat my own words. Therefore your ideas are not always correct. You examine your ideas. Tarvata idu urke impressions gurin cheppar. దేవుడు గురించి మీకున్న ఐడియాస్ని మీరు ఎగ్జామిన్ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. వై ఆర్ యూ వర్షిపింగ్ శివ? వై, వాట్ ఈస్ ది రీజన్? నన్ను చెప్పమంటారా? మీ తల్లిదండ్రులు శివుణ్ణి వర్షిప్ చేశారు, మీ తాత ముత్తాతలు కూడా శివుణ్ణి వర్షిప్ చేశారు. దట్స్ వై యూఆర్ వర్షిపింగ్ దెమ్, వర్షిపింగ్ శివ. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు కనుక శివుణ్ణి వర్షిప్ చేసి ఉండకపోతే చిన్నతనంలో మీ గ్రాండ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ మిమ్మల్ని కోప్పడి కోకలేసి ఉండేవారు, కోకలేస్తారు. అందుగురించి మీరు వర్షిప్ చేస్తున్నారు. దట్ ఈజ్ హౌ యూ ఇన్హెరిటెడ్. అండ్ నౌ గ్రాండ్ పేరెంట్స్ లేరు, పేరెంట్స్ లేరు, స్టిల్ యూఆర్ వర్షిపింగ్ శివ. యూ నో వై? నౌ ద థర్డ్ రీజన్, యూఆర్ అఫ్రైడ్ ఆఫ్ నాట్ వర్షిపింగ్ శివ. నేను కొంచెం పరుషంగా చెప్పానా? నేను చెప్పిన దాంట్లో ట్రూత్ ఉందా? This is how you are worshipping Shiva, a particular form. Somebody else is worshipping another form, Vishnu, for very similar reasons. నేను ఒక మహాపండితుడు, ఒక ఆయన ఉన్నాడు మహాపండితుడు, ఇంకా అంత క్వాలిటీ పండితుడు నాకు ఎక్కడా కనపడలేదు. ఆయన ఓ గురువు గారు వెంట పడిపోతున్నాడు. ఆ గురువు గారికి ఓ అంటే నారాదు. ఆయన నిరక్షర కుక్షి. ఆ గురువు గారు, ఆయన కామన్ సెన్స్ కూడా లేదు. ఈజ్ ఎ బండిల్ ఆఫ్ సూపర్ స్టిషన్, బట్ పర్ఫెక్ట్లీ సూటెడ్ టు బి ఎ గురు ఇన్ ఇండియన్ సొసైటీ. బికాజ్ ఇండియన్ సొసైటీలో ఇల్లిటరేట్స్కి రెండే ప్రొఫెషన్స్ ఓపెన్ ఉన్నాయి. ఒకటి పాలిటిక్స్, రెండు రిలీజియన్. ఈ రెండు ప్రొఫెషన్స్ ఓపెన్ ఉన్నాయి. కొంతమంది పాలిటిక్స్లోకి పోతారు, కొంతమంది రిలీజియన్లోకి పోతారు. ఈయన రిలీజియన్లోకి పోయాడు, పోయి పెద్ద గురువు అయినాడు. చాలా గడుసువాడు అయి ఉండాలి. గడుసువాడు స్మార్ట్, షరూడ్, స్మార్ట్, కన్నింగ్ అయి ఉంటే పెద్ద గురువు అవుతాడు. లేకపోతే ఒక మూల పడు ఉంటాడు, ఎంత విద్వాంసుడైనా. కాబట్టి అలాంటి గురువు ఈ మహాపండితుడు. ఆ గురువు వెంట పోతున్నాడు. నేను ఉండబట్టలేక ఎవరో అడిగారు. నేను అడగలేదు, నాకు అడగడానికి భయం. నేను వైశుడై ఆస్కిహిం. ఎవరో అడిగారు, చెన్నైలో అడిగారు. ఏమండి, ఆయన గురువును వీలుపెట్టి బయటకు వచ్చిన టైం ఒకటి చూసుకుని ఆ పండిత సమావేశంలో అడిగారు. ఏమంటే మీరు ఇంతటి పండితులు అయి ఉండేవి ఒక నిరక్షర కుక్షి వెంట పడి వెళ్ళిపోతున్నారు ఏమిటి అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, నేను మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని, నాకేమో స్టొమక్ ప్రాబ్లం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సీరియస్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎప్పటికీ తగ్గకపోతే ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళాను. అరే, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ గురువు గారి దగ్గరికి వెళ్ళాలండి? ఏం చెప్పమంటారు? ప్రారంభం ఆ గురువు గారు మంత్రం ఇచ్చారు, అప్పుడు తగ్గింది, అంచేత నేను ఆయన శిష్యుని అని చెప్పారు. ఇది ఎలా ఉందో తెలుసిన, వెస్ట్ గోదావరిలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన కొబ్బరి నూనె మందు ఇస్తాడు, కొబ్బరి నూనె మందు మంత్రించి ఇస్తాడు. అది మీరు మోకాళ్ళకి రాసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన తర్వాత మీరు కృతజ్ఞతాభావంతో క్రిస్టియానిటీలోకి మారుతానంటే ఆయన సంతోషంగా మీకు బాప్టిజం కూడా ఇస్తూ ఉంటాడు. బాగుందా? బాగుందా ఇది? ఈ కథకి ఆ కథకి తేడా ఏమైనా ఉందా? రెండు ఒకలాగే ఉన్నాయా? తర్వాత ఓ కొంతకాలం పోయిన తర్వాత ఎవరో అడిగారు, మీ ఆరోగ్యం బాగుందా అని అడిగారు. అయితే నేను మొన్నటి వరకు బాగానే ఉందండి, మళ్ళీ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ అని చెప్పాడు. ఇప్పుడు ఏం, ఇప్పుడు ఇంకే గురువు దగ్గరికి వెళ్తాడు? ఐ టెల్ యూ, ఇంకో
దిస్ ఈజ్ నేను చెప్పింది మీకు, నేను మీకు ఉత్తి కబుర్లేవో కాకరకాయలు చెప్తున్నాను అనుకోద్దు. యూ హ్యావ్ వెరీ సిమిలర్ ఐడియాస్ ఇన్ యువర్ హెడ్, యూ ఎగ్జామిన్ దెమ్. ఆ ఐడియాని మీరు ఎగ్జామిన్ చేయండి. నేను నా సంగతి చెప్పేశాను, నేను శివుణ్ణి ఎందుకు ఆరాధించానో చెప్పేశాను. ఈ మూడు కారణాలుగా ఆరాధించాను. ఆ తర్వాత శివుడు అంటే ఏమిటో తెలుసుకున్నాను. శంకర భగవత్పాదులు బోధించిన నిర్వాణ షట్కం అది చదివి చిదానంద రూప శివోహం శివోహం శివుడు అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంకా శివుణ్ణి అంతకుముందు మూడు కారణాలుగా పూజించిన పద్ధతితో నాకు సంబంధం లేదు. నేను శివస్వరూపుడుగా ఉండే ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ డిఫరెంట్. శివుడు అంటే ఫలానా ఆయన కాదు. దిస్ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి యూ థింక్ యూ నో గాడ్, యూ డోంట్ నో గాడ్. యూ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ గాడ్. దట్ ఈజ్ ఆల్సో నాట్ ఒరిజినల్. దట్ ఈజ్ ఆల్సో ఇన్హెరిటెడ్. కాబట్టి మీరు మనస్సుని ప్రణిహితము అంటే మనస్సులో ఉన్న ఇమోషన్స్, ద ఇమోషనల్ కంటెంట్ అండ్ ది నాలెడ్జ్ కంటెంట్, ది సో కాల్డ్ నాలెడ్జ్ కంటెంట్, ద ఇంటలెక్చువల్ పార్ట్ ఆఫ్ ది మైండ్, ఈ రెండింటిని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. మీకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఐడియాస్ని మీరు ఎగ్జామిన్ చేయండి. అవి కొన్ని కరెక్ట్గా ఉంటాయి, యూ కీప్ దెమ్. రాంగ్ ఐడియాస్ ఉంటాయి, యూ డిస్మిస్ దెమ్. యూ నీడ్ నాట్ డిస్మిస్, అవే పోతాయి. ఆ విధంగా మీరు మనస్సుని రైట్గా పెట్టుకోండి. సెట్ యువర్ మైండ్ రైట్ అండ్ యూ బిలీవ్ మీ, ఆల్ విల్ బి రైట్. ఓకే. నేను ఇంకో మాట అంటా, మీరేమనుకోనంటే మీ మనస్సును మీరు యు క్యూర్ ఇట్, ఇట్ ఈస్ సిక్, యు హీల్ ఇట్. ఇట్ రిక్వైర్స్ హీలింగ్. ఇట్ ఈస్ సిక్ ఎందుకంటే అంటాగనిజము, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా సిక్నెస్ అవి. యు హీల్ ది మైండ్ అండ్ మీరు సమ్యక్ ప్రణిహితం చిత్తం చక్కగా సరిగ్గా పెట్టుకోండి. ఆ మనస్సు అది డిస్టార్టెడ్ పిక్చర్స్ని ప్రాజెక్ట్ చేయడం మానేస్తుంది. ఇట్ డజన్ ప్రాజెక్ట్ డిస్టార్టెడ్ పిక్చర్స్ ఎనీమో. అప్పుడు మీకు సర్వత్రా శాంతి, సౌమనస్యము, ప్రేమ, సౌహార్ద్రము, భ్రాతృత్వము, ఒకే ఆత్మ సర్వవ్యాపకము, ఒకే పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, మనకి శత్రువులు మిత్రులు అనే విభాగము లేదు, ఇట్ ఈజ్ ఆల్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటీ అనేటువంటి ఒక మహాశాంతిని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు. డిస్టార్టెడ్ పిక్చర్స్ని ప్రాజెక్ట్ చేయడం మానేస్తుంది మనస్సు. సో యూ సెట్ రైట్ యువర్ మైండ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. యూ హీల్ యువర్ మైండ్ సో దాట్ ఇట్ విల్ స్టాప్ దిస్ ప్రొజెక్టింగ్ డిస్టార్టెడ్ పిక్చర్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆఫ్ గాడ్. కాబట్టి సమ్యక్ ప్రణిహితం చిత్తం, అది మీకు కలిగించే శ్రేయస్సు హితము ఎవళ్ళు మీకు చేయలేరు. ఓకే. నతన్మాతా పితా కుర్యాత్, జ్ఞాతయోన్యేపి వా పునః సమ్యక్ ప్రణిహితం చిత్తం, యత్ కుర్యాత్ శ్రేయ ఉత్తమం ఇతి చిత్తవర్గస్తృతీయః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం గచ్చతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.